థ్యాంక్స్ ఫర్ ప్రభాకర్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి, మా హీరో రాజ్ సూర్యన్ సార్కి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సినిమా కంప్లీట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. మంచి హిట్ అవ్వాలని, మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇట్స్ మై గ్రేట్ ప్లెజర్ వెల్కమింగ్ యూ ఆల్ టు ద Everyone, it's my great pleasure welcoming you all to the teaser launch of Na Peru Raja. It's my I'm very happy to work in this project. I have even acted in this movie. I really thank the director Ashwin and the producer Prabhakar sir for giving me an opportunity to work in this movie. So this 31st Jan we'll be releasing the movie. Hopefully it should do well. We need all your support from the media and press. Thank you. ಇದಕ್ಕೆ ಈ ಆಂಧ್ರ ಮೀಡಿಯಾಸ್ಗೆ ಮತ್ತೆ ಮಳ್ಳಿ ನಾ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಚೆಪ್ತಾನು. ನಾ ಪೇರು ಪ್ರಭು ಸೂರ್ಯ ಅನಿ. ಆ್ಯಕ್ಚುಲಿ ಸಿನಿಮಾ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಗಾ ನೇನು ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿ ಅನಿ ಮಾಚ್ಕೊಂಡು ಈ ಪದ್ದು ಈರೋಜು ನಾ ಪೇರು ರಾಜ ಅನಿ ಟೀಸರ್ ಚೂಸಾರು. ఒక రెండు లిరికల్ సాంగ్ ఇచ్చాము, మీరు చాలా ఎంజాయ్ చేశారు అనుకున్నాను. మళ్ళీ మీడియా ఆంధ్ర మీడియాస్ అందరూ లిరికల్ సాంగ్ని చాలా ఇష్టం పడి మా యూట్యూబ్లో చాలా మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా బాగా వచ్చింది సాంగ్ సార్ అని మాకు ఒక చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా అది మా ప్రొడక్షన్లో రెండో మూవీ. మొదలే మూవీ వచ్చినది తిరుగుపోతని ఇచ్చిన సినిమా చేశాను, ఇది రెండో మూవీ. మా బ్రదర్ రాజ్ సూర్య గారికి ఒక బ్రేక్ కావాలండి. ఈ మీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మీ సపోర్ట్ చేస్తే మేము మళ్ళీ ఇంకో చాలా సినిమాలు చేస్తామని కోరుకుంటున్నాం. మళ్ళీ ఈ సినిమాలో ఆర్టిస్టుగా వచ్చి ఆకర్షిక నస్రీన్ చాలా బాగా అందంగా కనిపిస్తున్నారు ఈ సినిమాలో. నేను ఒక సినిమాలో ఈ క్యారెక్టర్ ఒక చేశాను, ఒక అది మీ సినిమా చూస్తారు అప్పుడు మీరు చెప్తారండి. మా డైరెక్టర్ బాగా చెప్పాలంటే అశ్విన్ కృష్ణ చాలా మంచి మంచి స్క్రిప్ట్ వైజ్ మాకు ఇచ్చేతాడు. ఈ సినిమాని కన్నడ మరియు తెలుగులో ఒక స్ట్రైట్ మూవీ చేశాము. ఇది మా మళ్ళీ వెంకట్ గారు కెమెరామ్యాన్ చాలా అద్భుతంగా చేశారు. ఇడీ సినిమా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పుకుంటా నా మాట చెప్తాను. థ్యాంక్స్ అండి. హ్యాపీ టు సీ యూ అగైన్ గైస్. ఈవెన్ ఐఎమ్ మోర్ హ్యాపీ దట్ యూ ఆల్ హ్యావ్ గివెన్ సో మచ్ లవ్ టు ఆర్ టీజర్, ఆర్ రొమాంటిక్ టీజర్. అండ్ ఐఎమ్ వెరీ లైక్ మై టీజర్ for making our teaser so much romantic and hot. I really appreciate it. And you will see one more surprise in this movie, in my character. So for that you'll have to watch our movie. And so just book your ticket and go to your nearest theater and make a world record. Make a world record, break. You'll have to break the record. And such a fabulous opening. And I really enjoy working with them. Mujhe bahut acha laga inke sath kaam karna. Aur this is actually very strong character for me and very challenging. So I would like to work with you guys again. And I want same character once again. So thank you so much. Thank you. First of all, thank you so much everyone. Thank you. My Ashwin sir, Raj, and thank you guys. And in my character, I'm playing very hard role because this is very challenging for me also. And I'm this language also very new for me. The this Hyderabad, Bangalore, and the Kannad, Telugu, these all language are very tough. So I learned and I acted also. I hope you guys liked it. And support me and my team. Thank you so much. Oka vishayam entante chaala santoshanga undi ee roju film complete ayi sensor dakochindi in koncha rojullone film theater screen lo untadi. Very happy ee time lo nenu cheppalani anukuntunnadi endante film start cheyala ee project ni start cheyalani na mind lo first vachinappudu oka chinna idea la start ayindi. ఆ ఐడియా వెనకాల అప్పుడు ఎవరు లేదు, ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే. ఇప్పుడు ఈ ఫిలిము లిరికల్ వీడియో దాకా వచ్చి ట్రైలర్ దాకా వచ్చి స్క్రీన్లో రిలీజ్ వరకు వచ్చిందంటే ఇప్పుడు అనిపిస్తుంది ఇది ఒక్కడ చేసే పని కాదు. ఒక ఫిలిం అనేది ఒక్కడ చేస్తే అవ్వదు అని ఇప్పుడు తెలుస్తుంది. ఎంత పెద్ద డైరెక్టర్కైనా
ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు నేనే అనిపిస్తుంది, ఫిలిం ఎండ్ అయ్యేసరికి నేను మాత్రమే కాదురా అనిపిస్తుంది. బికాస్ ఈ ఒక లిరికల్ వీడియో చూస్తే దానికి వెనకాల ఎంత కష్టం ఉంది, ఒక్కొక్క లెటర్ని ఎంత కలర్గా వేశారు, సీజీ వర్క్ టీమ్ కానీ, ఒక మ్యూజిక్ అంటే మా ఎల్విన్ డైరెక్టర్ ఎల్విన్ జోష్వా మ్యూజిక్ డైరెక్టర్ ఎంత మంచి పాటలు ఇచ్చారు, దానికి ఎంత మ్యూజిక్ ఆర్కెస్ట్రా వర్క్ అయింది, వాళ్ళు ఎంత కష్టపడి ఆ మ్యూజిక్ని కంపోజ్ చేశారు, సింగర్స్. సో ఒక సాంగ్ రికార్డింగ్ చేసేది ఎంత కష్టం అంటే దాన్ని ఈ లెవెల్కి తీసి పెట్టాలంటే యాక్టింగ్, ఆ సాంగ్ షూట్ చేసేటప్పుడు భయంకరమైన ఎండ. సో ఆ ఎండలో అంత కష్టపడి మన రాజ్ సార్ ఆకర్షిక ఆ కాస్ట్యూమ్ వేసుకొని అంత ఎండలో యాక్ట్ చేసి సాంగ్ చేసేసారంటే అది ఒక్కడు చేసే పని కాదు, ఇది ఒక డైరెక్టర్ మాత్రమే చేయగలడు అంటే అది తప్పే, అది అబద్ధం. అది ఇది ఒక ఫిలిం టోటల్ క్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఈ ఫంక్షన్ జరుగుతూ ఉందంటే మీరంతా వచ్చారు, మేమందరూ ఉన్నాం. ఒక నీళ్ళు ఇవ్వాలంటే, ఒక సమోసా ఇవ్వాలంటే కూడా ఆ అమ్మాయి ఉంటుంది అక్కడ. ఇదంతా ఒక టీం ఉంటేనే ఈ ఫంక్షన్ ఇంత బాగా జరిగేది. సో ఒక ఫిలిం అంటే వెనకాల ఇంతమంది కష్టపడి ఉంటారు, వాళ్ళందరికీ మేము రుణపడి ఉండాల. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ వర్క్డ్ బిహైండ్ ద స్క్రీన్, ఆన్ ద స్క్రీన్ అండ్ హూ ఆర్ ఆల్సో వర్కింగ్ ఆఫ్ ద స్క్రీన్ ఆల్సో. సో వన్స్ అగైన్ థ్యాంకింగ్ ఎవ్రీబడి. ఈ మంత్ 31st రిలీజ్ అవుతూ ఉంది, జనవరి 31st. రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి పోయి స్క్రీన్లో చూడండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ 100% ఎంటర్టైన్మెంట్, దట్ ఈస్ ఫార్ ష్యూర్. థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం అండి. ఇప్పుడు మీరు టీజర్ చూశారు, చూసిన తర్వాత మీకు అర్థమైంది సినిమాలో ఎలా ఉంటుంది, ఎంత క్వాలిటీ ఉంటుంది, సో ముందుకి ఎలా సినిమా ఉంటుందని. అయితే మీరు ఇప్పుడు చూసిన టీజర్ ఖాళీ ఒక చిన్న జలక్ అంతేనండి. సో మీరు ఏమనుకుంటారు ఈ సినిమా, ఈ టీజర్ చూసినప్పుడు, ఓ ఇది చాలా పెద్ద రొమాంటిక్ ఉండాలా, ఇదో ఏదో రకం సినిమా అని మీరు అనుకుంటారు, అది కాదండి సినిమా. ఇప్పుడు జనవరి 20th ట్రైలర్ లాంచ్ చేస్తున్నాము, తర్వాత ఆడియో ఫంక్షన్ చేస్తాము, మీకు అప్పుడు కొద్దిగా ఒక ఇంటి దొరుకుతుంది మా ట్రైలర్ బయటకు వచ్చినప్పుడు ఆ సినిమాలో కథ ఏమిటని. సో ఇక్కడేమంటే ఒక భార్య భర్తల అనుబంధం, వాళ్ళిద్దరూ చాలా రోజుల నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకునేవాళ్ళు, వాళ్ళ మధ్యన ఎంతమంది వచ్చిపోయినా సో భార్య భర్తల అనుబంధమే గొప్పది అని చూపించకి మేము వెళ్ళిన కథ ఇది సినిమాలో. అయితే మీకు అనిపించవచ్చు నా పేరు రాజా, ఈడో రకం అంటే ఏమంటే ఈడొక రకమే, ఎందుకంటే వీని క్యారెక్టరే అలా ఉంటుంది. మీరు చూసినప్పుడు ఇప్పుడు చాలా రొమాంటిక్గా ఉంటాడు, ఇంకొక వేషంలో చాలా ఒక పెద్ద డిగ్నిఫైడ్ బిజినెస్ మ్యాన్లా ఉంటాడు, ఇంకొక పాత్రంలో ఒక తల్లి తండ్రి కూతురు ఆ అనుబంధం ఎలా చూపించాలని చెప్పి మన డైరెక్టర్ గారు 3 షేడ్లో నా పాత్రను చూపించగా వెళ్ళారు. సో అద్భుతంగా సినిమా వచ్చింది. సో ఈ మంత్ జనవరి 31st సినిమా రిలీజ్ చేయాలని చెప్పి 2 పక్కల కర్ణాటక ఆంధ్రలో సెన్సార్ పెట్టాము. అయితే మేమనుకున్నాము ఫస్ట్ మా సినిమా ఆంధ్రలో సెన్సార్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ నేటివిటీ కథ వేరే, అక్కడ నేటివిటీ కథ వేరే. సో మేమేమని అనుకున్నామంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు సెన్సార్ అయిపోయింది, ఇక్కడ వాళ్ళు మన సెన్సార్ ఆఫీసర్స్ ఎందుకు లేట్ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. సో మన డైరెక్టర్ అమ్మ హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి డైరెక్షన్ వచ్చి సినిమా బయటకు వస్తూ ఉంది, సినిమా ఎప్పుడన్నా కావచ్చును, ఆయన డైరెక్టర్ అయిపోతాడు. అయితే మేము డబ్బులు వేసిండే ఈ సినిమాకి, హీరోగానే కాదు నేను మా బ్రదరు ఇంకొక ఇద్దరు పెట్టి ఈ సినిమాకి చాలా కష్టపడి డబ్బులు పెట్టాము, డేట్ కూడా అనౌన్స్ చేశాము. అయితే సెన్సార్ ఆఫీసర్స్ చాలా లేట్ చేస్తున్నారు, అడిగితే సార్ మీ పద్ధతి వేరే మా పద్ధతి వేరే సార్ అని చెప్పి ఒకటే మాట అంటున్నారు, పద్ధతి ఎక్కడుంది సార్, ఇక్కడ రూల్స్ అంటే సెంట్రల్ బోర్డు అంటే ఒకటే రూల్స్ ఉంటుంది, ఎక్కడైనా ఒకటే, ఒకసారి పెట్టిన తర్వాత సీనియరిటీ ప్రకారమే సినిమా చూడాలి. అయితే మేము పెట్టిన 45 లిస్టులో సినిమాని వదిలేసి ఇప్పుడు 11th-12th రిలీజ్ అవుతుండే సినిమాల్ని చూసి సెన్సార్ ఇచ్చినారు. ఇది అడిగితే వాళ్ళు పెద్దవాళ్ళు సార్ ఏమో అయిపోతుంది సార్ అని ఇలా సబూపులు చెప్తున్నారు కాబట్టి మా సినిమాను చూసి సెన్సార్ ఇచ్చేకి తయారలేదు. సో దయచేసి మీ మీడియా మిత్రులతో అడుగుకుంటాను, మీరు ఒకసారి నా చోట్ల సెన్సార్ ఆఫీస్ వచ్చి అడిగేటుంటే నేను కూడా వస్తాను, డైరెక్ట్గా వస్తాను. ఎందుకంటే మాకు ఇక్కడ ఎవరు పెద్ద పెద్దవాళ్ళు సపోర్ట్ లేదు, ఏదో చిన్న సినిమా చేసుకొని కొద్ది పేరు చేసుకోవాలని చెప్పి వచ్చినాము. దయచేసి మా సినిమాని 31st సెన్సార్ ఆఫీసర్స్ చూసి సెన్సార్ వేయమని చెప్పి కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారాతో. సో థ్యాంక్ యూ అండి. సెన్సార్ ఏమన్నా ఈ మంత్లో అయితే 31st కన్ఫర్మ్గా సినిమా బయటకు వస్తాం, లేకపోతే కొద్దిగా ఆ పక్క కావచ్చు లేదా ఈ పక్క కావచ్చు, 100% 31st రావాలని చెప్పి 2 పక్కలు డిసైడ్ అయ్యాము.
20th ఆడియో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము, ఆడియో ప్లస్ ట్రైలర్. సో మీరందరూ ఇంతవరకు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. హలో అందరికీ నమస్తే, నేనే మీ బితిర్ సతి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కండి. ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయిగా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట, మీరైతే గంట గుర్తు కొట్టండి. హాయ్ గైస్, దిస్ ఇస్ కార్తికేయ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ రాహుల్ సిప్లిగన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. హాయ్, దిస్ ఇస్ డైరెక్టర్ బాబీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ నిక్కీ తంబోలి. డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ అలీ రజా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.